టీఎస్ఎస్ పెట్టమని చెప్పేసి అని మాకు వస్తే మొహమాటం లేకుండా మేము ఎమ్మెల్యేలు అందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేమంతా కూడా విన్నవించుకున్నాం. వాల్మీకి ఇష్యూ మీద అసలు మీతో ముఖ్యమంత్రి గారు చర్చించారా మేడం గారు? అసలు ఎమ్మెల్యేలు మన గిరిజన ఎమ్మెల్యేలతో చర్చించారా? ఇది ఒకటి, ఇది రెండు. ఇది ఈనాటి హామీ కదండి. ఆ వన్ మ్యాన్ కమిషన్ అనేది గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతం మన విశాఖ ఏజెన్సీ. అసలు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఎవరి దగ్గర అయినా దీని మీద కమిషన్ ఏమైనా సేకరించింది, వివరాలు సేకరించిందండి? ఆంధ్ర ఓటీ న్యూస్కి స్వాగతం. వాల్మీకి ఇష్యూ మీద అసలు మీతో ముఖ్యమంత్రి గారు చర్చించారా మేడం గారు? అసలు ఎమ్మెల్యేలు మన గిరిజన ఎమ్మెల్యేలతో చర్చించారా? ఇది ఒకటి, ఇది రెండు. ఇది ఈనాటి హామీ కదండి. 2014లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే దీన్ని ఒక అంశంగా పెట్టుకున్నారు. అండ్ పాదయాత్ర దగ్గర నుంచి ఎన్నో ఒక సందర్భంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా ఎస్టీలో చేర్చాలని ఒక డిమాండ్ ఉంది. కాబట్టి దీని మీద ఒక వన్ మ్యాన్ కమిషన్ అనేది కూడా మనకు వేయడం జరిగింది. ఆ వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు బేస్ చేసుకొని తీర్మానం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ వన్ మ్యాన్ కమిషన్ అనేది గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతం మన విశాఖ ఏజెన్సీ. అసలు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఎవరి దగ్గర అయినా దీని మీద కమిషన్ ఏమైనా సేకరించింది, వివరాలు సేకరించిందండి? మేము కూడా ఉన్నత అంటే అధికారులు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈరోజు సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి అధికారుల దగ్గర కానివ్వండి, మీ ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా మేము పెట్టడం జరిగింది. అంటే ఈరోజు వన్ మ్యాన్ కమిషన్ అని వేసినప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి కమిటీ, అంటే వన్ మ్యాన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శామ్యూల్ ఆనంద్ గారిని వేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగాలి అది అని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు కేవలం ఎక్కడైతే ఈ డిమాండ్ ఉందో ఆ రాయలసీమ మాత్రమే తిరగడం జరిగింది. అది కూడా మేము ప్రశ్నించాం. సో మిగతా ప్రాంతాలు కూడా తిరిగి అక్కడ గిరిజన ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా సేకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఏ రకంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం అనేది కూడా వాళ్ళకి తెలియజేశాము. సో ఈ అన్ని అంశాలన్నీ కూడా కూలంకుషంగా ఆలోచన చేసి, సో మనందరికీ నష్టం వాటిల్లకుండా సో మనందరికీ కూడా న్యాయబద్ధమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీ ఆవేదన కూడా నేను విని పునరాలోచన చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది కూడా జరిగింది. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ దాన్ అసెంబ్లీ, అది మీ అందరికీ తెలుసు. దాంట్లో తీర్మానం చేస్తే అసెంబ్లీ కన్నా దానికి బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మాకు డైరెక్షన్స్, ఆ రోజు మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా టీఎస్ఎస్ పెట్టమని చెప్పేసి అని మాకు వస్తే మొహమాటం లేకుండా మేము ఎమ్మెల్యేలు అందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేమంతా కూడా విన్నవించుకున్నాం. టీఎస్సీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము తీర్మానం చెయ్యము, మేము ఎంత అనుకున్నా ఎంత మేము పార్టీలో ఉన్నా కూడా మేము కూడా గిరిజనులమే, దీనివల్ల జరిగే పరిణామం చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి మేము మనసు చంపుకొని మేము తీర్మానం అయితే మేము చేయలేము. గత ప్రభుత్వం ఎలాగైతే అసెంబ్లీలో కూడా చేసే అవకాశం ఉంది, కాబట్టి అసెంబ్లీలో మీరు తీర్మానం చేయండి తప్ప టీఎస్సీకి అయితే మాత్రం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఒకటటువంటి నాయకులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది దయచేసి రాజకీయ రంగు దీనికి పుయ్యకండి. యాజ్ ఎ ప్యూర్ ట్రైబల్గా మీరు కూడా సంఘాలు ప్రజల వైపు నిలబడుతూ మనకున్నటువంటి ఇష్యూస్ని ఈరోజు ఈ దీనివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు నా కుటుంబంకి ఉంటుంది, వాళ్ళ కుటుంబంకి ఉంటుంది, అందరి కుటుంబాల్లో కూడా తర్వాత జనరేషన్స్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు. కానీ కేవలం ఎవరికి వాళ్ళు రాజకీయంగా మేము లబ్ధి పొందాలి దీనితో, ఈ రాజకీయంగా దీన్ని క్యాష్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేశారు. వాళ్ళ నాయకుల్ని, సర్పంచుల్ని కూడా వదలకుండా గ్రామంలో తిప్పుతున్నారు. వీళ్ళు అనేక కార్యక్రమాల రూపంలో భాగంగా ప్రజలని కలుస్తున్నారు, ప్రజలు వీళ్ళకి దగ్గరైపోతున్నారు, మద్దతు ఇస్తున్నారన్న ఒక భయంతో, రాజకీయంగా వాళ్ళకి మనుగడ లేదనే ఉద్దేశంతో ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు కానివ్వండి, రకరకాల పార్టీలు వాళ్ళంతా కూడా ఈరోజు ఎన్కాష్ చేసుకున్నారు ఇష్యూని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.